హైదరాబాద్ లో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికీ అత్యధిక కేసులు గ్రేటర్ పరిధిలోనే నమోదవుతున్నాయి. తాజాగా సచివాలయంలో ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో బీఆర్కే భవన్ ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఆర్థిక శాఖ ఉద్యోగులంతా ప్రస్తుతం క్వారంటైన్లోకి వెళ్లారు. ఇక జీహెచ్ఎంసీ కార్యాలయంలోనూ కోవిడ్ కేసులు బయటపడ్డాయి. జూనియర్ అసిస్టెంట్ ఇద్దరు ఎస్ఎఫ్ఏలతో పాటు 10 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో ఆయా సిబ్బంది పనిచేస్తున్న ఫ్లోర్లను పూర్తిగా శానిటైజ్ చేశారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కేసీఆర్ ప్రకటించారు. ఎవరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. గాంధీ ఆసుపత్రిలో బెడ్స్కి కొరత లేదన్నారు. పాజిటివ్ వచ్చినా అవసరమైతేనే ఆసుపత్రిలో ఉండాలని, మిగతా వారి ఇంట్లోనే క్వారంటైన్లో ఉండాలని సూచించారు. మృతుల్లో 95% మంది వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారే అని అన్నారు. ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా 3,742 కేసులు నమోదైతే 142 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్లోని మౌలాలి, మంగళహాట్, నల్లకుంట, బేగంపేట, అమీర్పేట్, ఎల్బీనగర్, చాదర్ఘాట్ ఇలా ఒక ప్రాంతమని కాదు, కరోనా కేసులు అనేక ఏరియాల్ని వణికిస్తున్నాయి. తాజాగా ముషీరాబాద్లో 4 కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా నల్లకుంటలో మరో 2 ఆసుపత్రిలో చేరారు. అమర్పేట్లోనూ 2 పాజిటివ్ కేసులున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో నిన్న 32 మంది కోవిడ్ అనుమానంతో ఆసుపత్రిలో చేరారు. షాహినాయత్గంజ్ ప్రాంతంలో టీ స్టాల్ నిర్వాహకుడికి కరోనా వచ్చింది. మరో 2 కూడా కోవిడ్-19 నిర్ధారణ అయింది. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవ్పల్లిలో ఓ పెయింటర్కు కరోనా వచ్చింది. ఇలా వివిధ రకాలుగా కేసులు పెరుగుతుండటంతో సామాజిక వ్యాప్తిపై భయం పట్టుకుంది. తిరుమలగిరిలో ఓ స్థానిక నాయకుడికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. వైరస్ బారి నుంచి తప్పించుకోవాలంటే అంత అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అటు నిన్న కరోనాతో 5 ప్రాణాలు కోల్పోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ లైవ్లో అందిస్తారు. నరేందర్, ఓవరాల్గా తెలంగాణలో ఎలాంటి పరిస్థితి నెలకొంది? జీహెచ్ఎంసీలోనే ఎక్కువగా కేసెస్ నమోదవుతున్నాయి, అటు సెక్రటరేట్లో కానీ బీఆర్కే భవన్లో కానీ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? టోటల్గా అప్డేట్స్ ఏంటి నరేందర్? రైట్ దర్శి, తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న 92 పాజిటివ్ కేసులు, 5 డెత్లు అయ్యాయి. ఇంకా కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న ఆస్కారం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా జీహెచ్ఎంసీలో కావచ్చు, బీఆర్కే భవన్లో కావచ్చు, అక్కడ ఉన్న ఉద్యోగుల ద్వారా ఇతరులకు సోకినట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ప్రధానంగా ఎప్పుడైతే మనకు లాక్డౌన్ 4లో కానీ 5లో కానీ వెసులుబాటు కల్పించామో, ప్రభుత్వ ప్రైవేటు కార్యకలాపాలకు మనం ఓపెన్ చేసుకొని చెప్పామో, చాలామంది కూడా రోడ్లపైకి రావడం జరిగింది. సో వైరస్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. వైరస్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళకు వాళ్ళ ఎఫెక్ట్ కావడం జరిగింది. తద్వారా కూడా చాలా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. ఇంకా కూడా పెరగడం నేపథ్యంలో సర్కార్ ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కూడా 50 ఏళ్లలోపు ఉన్న ఎవరైతే కరోనా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ సిమ్టమ్స్ లేకుండా గాంధీ హాస్పిటల్లో ఉన్నవాళ్ళు దాదాపు 393 మంది ఉన్నారు. ఈ 393 మందిని వాళ్ళ వాళ్ళ ఇళ్లకు పంపించడం జరిగింది. అంటే ఆ ఇళ్లలో సపరేట్గా ఒక గదులు ఏర్పాటు చేసుకొని అందులో ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో 83 మందికి సపరేట్గా గదులు లేవు, సో మేము హాస్పిటల్లో ఉంటామని చెప్పడంతో వాళ్ళని అమీర్పేట్ నేచర్కూర్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. సో ఇందులో వీళ్ళకు ఎలాంటి సిమ్టమ్స్ లేవు, కానీ కరోనా పాజిటివ్ రావడం జరిగింది. తద్వారా కూడా వీళ్ళకు అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ క్వారంటైన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వీళ్ళకేమైనా పాజిటివ్ వస్తే కనుక ఖచ్చితంగా గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లి వాళ్ళకు టెస్ట్ చేసే సిచ్యువేషన్ మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కేంద్రం కూడా చెప్పింది, దాదాపు తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో కూడా ఇంటింటికి సర్వే చేయాలని చెప్పింది. ఎక్కడైతే జన సాంద్రత కావచ్చు, కేసుల సంఖ్య ఎక్కువగా రాష్ట్రాల్లో టెస్టులు చేయాలని చెప్పిన నేపథ్యం మనకు ప్రధానం కనిపిస్తుంది. ఈ తరుణంలో మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంటింటికి సర్వే చేయాలని చెప్పారు. అయితే నిన్న గవర్నర్ కూడా చెప్పడం జరిగింది. సో మనకు ఇంకా టెస్టుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే పాజిటివ్ కేసులు ఇంకా కూడా పెరుగుతున్న ఆస్కారం మనకు ప్రధానం కనిపిస్తుంది. మనకు దాదాపు 38 జిల్లాలు, 45 మున్సిపల్ కార్పొరేషన్లో టెస్టులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. ప్రధానంగా తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలలో అధికారులు కూడా నిన్న సమావేశంలో పాల్గొనడం జరిగింది. సో కేంద్రం ఒకటే చెప్పింది, ఎక్కడైతే
జనసాంద్రత కేసులు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇంటింటి సర్వే చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి వైరస్ ఉంది, వైరస్ వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియదు కాబట్టి సో ముందుగా ఫైండ్ అవుట్ చేయడం లేదంటే వాళ్ళను రిస్ట్రక్ట్ చేయడం అలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు. ఇప్పటికైతే గతంలో మనకు ఎన్ఐఎన్ కావచ్చు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారము సీరం టెస్టులు చేశారు తెలంగాణలో కొన్ని రాష్ట్ర కొన్ని జిల్లాల్లో. సో అదేవిధంగా తెలంగాణలో కూడా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఇంటింటి సర్వే చేయాలని చెప్పడం జరిగింది. సో తెలంగాణతో సహా మరో 9 రాష్ట్రాలు కూడా ఇదే విధంగా చేయబోతున్నారు. సో కేసుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులనే కాకుండా డాక్టర్లను కూడా వదలట్లేదు. వందల సంఖ్యలో డాక్టర్లు కూడా దీనికి ఎఫెక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. డాక్టర్లందరినీ కూడా మనకు నిమ్స్ హాస్పిటల్ మిలియం బ్లాక్లో ఉంచడం జరిగింది. అక్కడ నిన్న గవర్నర్ తమిళిసై వెళ్ళి వాళ్ళను పరామర్శించడం జరిగింది. ఎందుకంటే డాక్టర్లకు భరోసా ఇచ్చారు. కోవిడ్ వారియర్స్లో ఫ్రంట్ లైన్లో ఉన్న డాక్టర్స్కు భరోసా కల్పించడంలో తమిళిసై కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మై డియర్ డాక్టర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా భద్రంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడం జరిగింది. అంటే ఒక భరోసా ఇచ్చిన నేపథ్యం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే డాక్టర్లే ప్రజలకన్నా ముందుగా డాక్టర్లు ఈ కరోనాకు ఎఫెక్ట్ అవుతారని చెప్పి కూడా సర్వేలు చెప్తున్నాయి. అంతేకాకుండా వచ్చిన డాక్టర్లందరూ కూడా దాదాపు మనకు పేట్లపుర్తి హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, గాంధీ హాస్పిటల్, అంతేకాకుండా నీలఫర్ కోటి ఎన్టీ హాస్పిటల్ తద్వారా కూడా ఈ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకే ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఇక పేట్లపుర్తి హాస్పిటల్ విషయానికి వస్తే పేట్లపుర్తి హాస్పిటల్ అనేది మొత్తం కూడా రెడ్ జోన్ కంటైన్మెంట్ జోన్ పక్కనే ఉంటుంది. చార్మినార్ కావచ్చు, పాతబస్తీ ఏరియా అంతా కూడా ఆ హాస్పిటల్ కిందికి వస్తుంది కాబట్టి అక్కడ నుంచి చాలా మంది పేషెంట్లు అక్కడికి వచ్చి చూపించుకునే నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళ ద్వారా డాక్టర్లకు ఎఫెక్ట్ అయి ఉంటుందని కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. ఇక కోటి ఎన్టీ విషయానికి వస్తే కోటి ఎన్టీలో కూడా అది కూడా మనకు రెడ్ జోన్ ఏరియాకు సంబంధించి చాలా మంది అక్కడికి పేషెంట్లు రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఈఎన్టీ హాస్పిటల్ కాబట్టి అక్కడికి తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి రోగులు వస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎఫెక్ట్ అయ్యారనిపై కూడా వాళ్ళు కూలంకషంగా చర్చిస్తున్నారు. ఇక గాంధీ హాస్పిటల్ విషయానికి వస్తే గాంధీలో మనకు మొత్తం కూడా కోవిడ్ పేషెంట్ చూస్తారు కాబట్టి దాదాపు అక్కడ కూడా కోవిడ్ పేషెంట్ల ద్వారా వీళ్ళకు సోకిందని వీళ్ళొక నిర్ధారణకు రావడం జరిగింది. ఇక అంతేకాకుండా నీలఫర్ విషయానికి వస్తే నీలఫర్లో చిన్నపిల్లల డాక్టర్ సంబంధించి వైద్యం చేస్తుంటారు కాబట్టి అక్కడ ఎంతమందికి ఎఫెక్ట్ అయ్యింది, ఏ విధంగా సోకింది అనేదానిపై కూడా కూలంకషంగా చర్చించిన ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఎక్కడికక్కడ కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. వెసులుబాటు కల్పించారు ప్రభుత్వాలు, మాత్రం ఇక్కడ కరోనా మాత్రం వెసులుబాటు కల్పించలేదు. ప్రతి ఒక్కరిని పలకరించిపోతుందని చెప్పుకోవచ్చు. దర్శిని ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నరేందర్.